చాలా సరళము. కానీ గడిచిన 40-50 సంవత్సరాల్లో మనం జీవితాన్ని చాలా సంక్లిష్టము సంకీర్ణము చేసుకున్నాం. సో బుద్ధిని ఉపయోగించండి, మీ జీవితాన్ని సరళీకృతం చేసుకోండి, హాయిగా ఆరోగ్యంగా ఉండండి. ఇంతకంటే దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు, కానీ ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు అని కొట్టుకుంటున్నాం. ఇచ్చిన దాన్ని సరిగ్గా వాడటం లేదు, ఘోరంగా వాడి మొత్తం మన భూమి తల్లినే పాడు చేసుకునే దుర్భాగ్యానికి మనం అందరం 50 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. ఇంకొక 50 సంవత్సరాల్లో రామారావు గారు ఆయన పేరు ఏం పేరో చెప్పారు, ఏ జీవి ఈ భూమి మీద బ్రతికేదానికి వీలు లేని పరిస్థితులను సందర్భాన్ని మనం సృష్టి చేయబోతున్నామని పెద్ద విజ్ఞానులు చెప్తున్నారు. దాంట్లో నాకు సంశయం లేదు ఈ విధంగా మనం జీవనం చేస్తే. బట్ ఐ వాంట్ టు ప్రూవ్ దిస్ సైంటిస్ట్ రాంగ్. ఎప్పుడు మనం మన జీవితాన్ని సరళంగా దేవుడిచ్చిన సహజ పదార్థాలతో ఆరోగ్యకరంగా జీవనం చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2025కి భారతదేశంలో 50 మందికి మధుమేహ రోగం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మనం సిరిధాన్యాలను వాడితే 2025కి మధుమేహ రోగము మన దేశం నుంచి పూర్తిగా నిర్నానము చేసేదానికి వీలవుతుంది అని నేను నమ్ముతున్నాను. అది మీ చేతుల్లో ఉందని జ్ఞాపకం చేస్తూ నా 4 మాటల్ని చెప్తూ విరమిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది రికార్డ్ అయి ఉంటే నాకు కాపీ పంపించండి బాబు, నా తెలుగుని నేను వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను. సరిగ్గా మాట్లాడాలనో తెలియదు నాకు, మీరే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సందేహాలు అంగట్లో అన్నీ ఉంటాయి కదా, అల్లుడు నోట్లో ఉంటుందంటారు. అలాగే మనం అన్ని రకాలు వింటూ ఉన్నాం, అయితే మనలో బోలెడన్ని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు కొంతమంది ద్వారా కొన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాంటి సందేహాలుంటే ఒక ఆయన చెప్పింది ఏంటంటే, మిల్క్ ప్రొడక్ట్స్ వద్దన్నారు కదా సార్, పాలు తాగొద్దన్నారు, పెరుగు కథ ఏంటి అంటున్నది. పాలు ఒక్కటే కాదు, ప్రపంచంలో ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఈజ్ ద క్లీనింగ్ ప్రాసెస్. అంటే నేను చనిపోయాను అనుకోండి, భూమిలో పాతటం పదవి పెట్టడం కానీ కాల్చడం కానీ జరిగితే కార్బన్ డైఆక్సైడ్ అయ్యి మార్పడవుతుంది. అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఫర్మెంటేషన్ వల్ల మన దేహంలో ఉన్న పదార్థాలన్నీ మెల్లిగా కార్బన్ డైఆక్సైడ్గా మార్పడవుతుంది. అదే రకంలో పాలకు లాక్టోబాసిల్లస్ ఈ పెరుగులో ఉన్న సూక్ష్మజీవుల్ని తోడుకు వేసినప్పుడు పాలంతా పెరుగుగా మార్పాటవుతుంది. అంటే జంతు విషయాలన్నీ సస్యలోకానికి మార్పాటవుతాయి. అంటే పెరుగు సస్యలోకానికి సంబంధించింది, పాలు జంతులోకానికి సంబంధించింది. ఇందులో హార్మోన్లు కెమికల్స్ ఇవి అవి ఉండేటివన్నీ పూర్తిగా పరివర్తనం జరిగి లాక్టోబాసిల్లస్ ఈ సూక్ష్మజీవులు మన పొట్టలో ఉంటాయి. మన దేహంలో అతి హెచ్చుగా ఎక్కువగా ఉండే సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్. దేవుడే మనకు అవినాభావ సంబంధాన్ని కలిగించాడు. కాబట్టి పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు. అంతెందుకండి, కృష్ణుడు వెన్నను దొంగలించాడు కానీ పాలను దొంగలించలేదు కదా. అంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత జరిగే పదార్థాలని తాగొచ్చు తినొచ్చు అని కృష్ణుడే చెప్పాడు. ఆయన ఎప్పుడు పాలను దొంగలించలేదు. అంటే పాలు తాగద్దండి, పెరుగు వెన్న ఇవన్నీ పర్వాలేదు అని అర్థం దాన్ని. అంటే ఎప్పుడు ఆవు దూడ తాగిన పాలిన తర్వాత మిగిలిన పాలతో చేసుకోండి అని చెప్తున్నారు. అంటే హింసకు
దారి ఇవ్వద్దండి ఇక్కడ అని చెప్తున్నారు. మిగిలిన పాలని పెరుగు చేసుకొని తీసుకోవచ్చు అని దీని అర్థం. ఒక ఆయన అడిగిన ప్రశ్న, గోధుమ గడ్డి చూర్ణం దాని ఏంటి ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. గోధుమలు, బియ్యము, ఆర్కలు, సామెలు ఇవన్నీ గడ్డి జాతికి చెందినవి. అంటే ఆ ఆకుల్లో రక్తాన్ని శుద్ధం చేసే గుణం ఉంది. అంటే మీరు ఆర్క గడ్డి, సామె గడ్డి, కొర్రల గడ్డి అంటే ఈ గడ్డి పూచల్ని రసం చేసుకొని తాగితే మీ రక్తంలో రక్త ఉత్పాదనం హెచ్చు అవుతుంది. సో గోధుమలు ఈ రసాయనిక పదార్థాలు లేకుండా, రసాయనిక పదార్థాలు వేయకుండా చిన్నగా మట్టి కుండలో పెంచుకొని ఆ గడ్డిని మీరు రసం చేసుకొని తాగితే మీ రక్తం శుద్ధీకరణ అవుతుంది. గోధుమలే కాదు, వరి బియ్యం గడ్డి పూచలు కూడాను మీకు మంచి పదార్థమే. ఆర్క గడ్డి, సామె గడ్డి ఇవన్నీను చాలా మంచి పదార్థాలు. దీని నుంచి కషాయాలు చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ కషాయాల గురించి చిన్న పుస్తకంలో సంగ్రహం అయింది, దాని గురించి కూడాను మాట్లాడాను. ఆ పుస్తకం తెలుగులోకి అనువాదం చేయిస్తామని చెప్పారు, ఆ పుస్తకం ఇచ్చానండి ఇక్కడ. మన పిల్లలకి ఎంత విషం తినిపిస్తున్నాము అని దీని శీర్షిక. దీన్ని తెలుగులోకి అనువాదం చేసేందుకు శివప్రసాద్ గారు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూర్చొని రాయొచ్చు, నేను నాకు సమయం దొరకట్లేదు. ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ ముందు రోజుల్లో మీ అందరితో పంచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. చిరుధాన్యాల్లో చిన్న డౌట్ అండి, బ్యాలెన్స్ డైట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండాలి కదా? ఖండితంగా. ఈ పాశ్చాత్యులు చెప్పింది ఏంటంటే, సమతూలన ఆహారం అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఉండాలి అని. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే నారినాంశం, పీచు పదార్థము ఉండాలి అని చెప్పటం లేదు వాళ్ళు. ఇంకొక విషయం, ఈ సిరిధాన్యాల్లో ప్రోటీన్ అంశం కూడా ఉంది. కొర్రల్లో 11% ప్రోటీన్ ఉంది. అంటే మీరు కొర్రన్నం తింటే ద్విదళ బీజ ధాన్యాలు తినాల్సిన అవసరం లేదు. అలాగే వరగలు అని ఇంకొక ధాన్యం ఉంది, తటస్థ ధాన్యం, దాంట్లో 12.5% నారు ఉంది. వరిగలు అని అక్కడ ఉందండి. అన్నిట్లోనూ 6-8%, 9% ప్రోటీన్ ఉంది. అంటే ప్రోటీన్ కావాలంటే మనకు మాంసం అవసరం లేదు. అలసందలు, పెసలు, వేరుశనగలు ఒక్క పిడి ఇంత చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో సమతూలనమైన ఆహారము మన దేశంలో ఉన్న పదార్థాల్లో సమృద్ధంగా ఉంది. కొవ్వు అంశం, మన నువ్వులు, వేరుశనగలు, గట్టి నువ్వులు, కుసుమలు, కొబ్బరి ఇవన్నీ కొవ్వు పదార్థాలే. అంటే నువ్వుల నూనె, పెరుగుతున్న పిల్లలకి నువ్వుల ఉండలు, వేరుశనగ ఉండలు ఈ తాటి బెల్లంతో చేసి ఇస్తే వారానికి 2 అన్నీ కొవ్వు పదార్థాలు దొరుకుతాయి. అంతెందుకు, కొబ్బరి నూనె చాలా మంచి కొవ్వు పదార్థం. సో పెద్దవాళ్ళు అవుతున్నా కానీ వారానికి ఒకసారి కొబ్బరి నూనె ఒక చెంచా తాగితే మీకు బుద్ధి, మరుగుతనం అంటే మర్చిపోయే రోగం బాగవుతూ వస్తుంది. సో కొవ్వు పదార్థాలు కావాలి, కానీ చాలా కొద్దిగా ప్రమాణంలోనే కావాలి, ఎక్కువ అవసరం లేదు. చిరుధాన్యాలు పై పొట్టు పోయినప్పుడు ఏమన్నా లోపం వస్తుందా? పైన పొట్టు సమేతంగా మనం తినేదానికి వీలు కాదు. ఎందుకంటే పైన పొట్టును నాంచేదానికి 2 రోజులు కావాల్సి వస్తుంది. అంటే ఈ విత్తనాల్ని మనం మొలకలు చేయించాలంటే 2 రోజులు నానబెట్టిన తర్వాత, పంచలో కట్టిన తర్వాత విత్తనాలకు మొలకకు వేయాలి. ఊరికి అలాగే వేస్తే 10 రోజులు వర్షం అయితే కానీ అది మొలకలు బయటికి రావు. అంటే పైన పొట్టు చాలా గట్టి పదార్థం కాబట్టి ఆ పైన పొట్టును తీసి
లోపలను నారంశం ఉండటం వల్ల పైన పొట్టు తీసి తినటం మంచిది. లేదు నాకు పైన పొట్టు కావాలి అంటే దాన్ని పిండి చేసుకొని సంగటి కానీ రొట్టె కానీ చేసుకోవాలి. అందుకు కూడాను ఒక గంట రెండు గంటలు నానబెట్టి తినాల్సి వస్తుంది. అంతే విషయం. సన్నగా ఉన్నాను కదా కొంచెం. లేదు లేదు, అది ఒక చాలామంది అనుకుంటున్నారు ఆర్కలు తింటే లావుగున్న వాళ్ళ సన్నగా అవుతారు. సన్నగా ఉన్న వాళ్ళు ఇన్నా ఇంకా సన్నగా అవుతారు. కాదు కాదు, ఇది నియంత్రణ సమతూలన. అంటే సన్నగా ఉన్న వాళ్ళు లావు అవుతారు, లావుగున్న వాళ్ళు సన్నగా అవుతారు. నేను ఇప్పుడు 10 సంవత్సరాలు తింటున్నాను, నేను సన్నగ కాలేదు, ఇలాగే ఉన్నా. అంటే బ్యాలెన్స్, కింద వాళ్ళు పైకి వస్తారు, పైన వాళ్ళు కిందికి వస్తారు. సమతూలనం ఈ ధాన్యాల పెట్టిన పేరు. జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో కొవ్వు అంశం చాలా ఎక్కువ ఉంది. మన దేశానికి సంబంధించినవి కాదు, మన దేశంలో పెరిగే పదార్థాలు కావు. సో ఈ బాదాములు, గోడంబులు, జీడిపప్పులు ఇవన్నీ మీరు తినాల్సిన పదార్థాలు కానే కాదు, మనకు అవసరం లేదు. దాంట్లో ఉన్న కొవ్వు పదార్థాలు చాలా ఎక్కువ, మనకు అనవసరం. మన చెనిక్కాయల్లోనూ, మన నువ్వుల్లోనూ, మన కుసుమల్లోనూ ఈ కొవ్వులు, కొవ్వు అంశాలు మనకు దొరుకుతాయి. అంత మటుకు చాలు. మన శీత ఉష్ణ ప్రదేశాలకు, మన భూగోళిక పరిస్థితులకు, మన దేశంలో పెరిగే పదార్థాలే మనకు నిజమైన ఆహారం.